మధ్యలో కొలువుదీరనున్న రాముడి కోసం తిరుమల శ్రీనివాసుడి ప్రసాదాలు సిద్ధమయ్యాయి. ధార్మిక కార్యక్రమాల్లో ముందుండే టిటిడి ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కోసం తన వంతు తోడ్పాటు అందిస్తోంది. జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి లడ్డూలను పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం అయోధ్యకు పంపించేందుకు 100,000 లడ్డూలను టిటిడి సిద్ధం చేసింది. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా గమనిస్తోన్న ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశ విదేశాలకు చెందిన అనేక మంది ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట, రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే భక్తులకు 25 గ్రాముల శ్రీవారి లడ్డూలను ప్రసాదంగా ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ లడ్డూల తయారీని పూర్తి చేసిన టిటిడి వాటిని కవర్లలో ప్యాక్ చేయిస్తోంది. అనంతరం 100,000 లడ్డూలను ప్రత్యేక వాహనంలో అయోధ్యకు పంపనున్నారు. అయోధ్యలో జరిగే శ్రీరామ మందిర ప్రారంభోత్సవం కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోందని, ఈ బృహత్తర కార్యక్రమంలో తమ వంతుగా శ్రీవారి లడ్డూలు పంపిణీ చేయనున్నట్లు టిటిడి వెల్లడించింది. Thank you.